విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మనసుకి శాంతినిచ్చే పని మనల్ని వెన్నంటి ఒకరు ఉన్నారని, వాళ్లే అన్ని విషయాలు చూసుకుంటారు అన్న భరోసా చాలా అవసరమటండి. మనుషుల కన్నా కూడా మనకేసే నిశ్చలంగా మాట్లాడకుండా చూసే భగవంతుల్లోనే ఆ భరోసా మనకు కనిపిస్తుందట. మా స్నేహితురాలికి రోజు శుభ్రంగా స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించి కాసేపు ధ్యానించటం ఆమె దినచర్య. ఇక తీర్థయాత్రలు అంటారా, అవి తనని తాను అన్వేషించుకోవడంలో భాగమట. అందుకోసం వృద్ధాప్యం వచ్చే వరకు ఆగనవసరం లేదటండి. నా స్నేహితురాలు చెప్పిన మరిన్ని కబుర్లు కార్యక్రమం చూశారు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు డిఫరెంట్ రుచులను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీతో రెడీగా ఉందండి. మరి దాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు సద్గుణ గారు ఉన్నారు. ఈ రోజు మనకి ఏం చేసి చూపిస్తారో తెలుసుకుందాం. హలో సద్గుణ గారు, నమస్తే అండి. హాయ్ అనుష. ఈ రోజు మా సకుల కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? ఆకుకూరల బజ్జీలు. మరి ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పాలకూర, చుక్కకూర, తోటకూర, శనగపిండి, కొత్తిమీర, ఉల్లిపాయలు, తినే సోడా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, కరివేపాకు, ఉప్పు. ఆకుకూరల బజ్జీలకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలండి? బాండి పెడదాం, స్టవ్ ఆన్ చేసి. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్. ఇది వేడలేపు, ఇది వేడయ్యేలోపు మనం అవన్నీ కలిపేసుకుందాం. ఒక బౌల్ మిక్స్ చేసుకుందాం. సరిపోతుందా? శనగపిండి, శనగపిండి వేసేసాను. దీంట్లో సరిపోయినంత సాల్ట్, ఓకే, కారం. శనగపిండిలో సాల్ట్, కారం యాడ్ చేస్తాం. కారం యాడ్ చేస్తాం. ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఓకే. కరివేపాకు మొత్తం వేసేద్దాం, ఓకే. పచ్చిమిర్చి ముక్కలు, ఓకే. కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తాం. కొంచెం ధనియాల పొడి, మసాలా కింద, మసాలా కింద కొంచెం తినే సోడా, ఓకే, సాఫ్ట్గా రావడానికి, గుల్లగా రావడానికి, గుల్లగా రావడానికి. పాలకూర, పాలకూర, చుక్కకూర వేశారు. పాలకూర, చుక్కకూర వేస్తారు. ఇప్పుడు తోటకూర, తోటకూర మొత్తం ఆకుకూరలన్నీ యాడ్ అవుతున్నాయి. ఆకుకూరలు ఏంటంటే మనకి కళ్ళకు మంచిది కదండి. ఆకుకూరలో ఏ విటమిన్ ఉంటుంది కదండి, కళ్ళకు మంచిది. అప్పుడప్పుడు స్నాక్ ఐటమ్ కింద ఈవినింగ్ కావాలనుకునే వాళ్ళకి ఇలా తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఆకుకూరలు కొంచెం తొందరగా ఇష్టపడతారు. అసలు అస్సలు తినరు పిల్లలు. అటువంటి వాళ్ళకైతే ఈ ఆకుకూరలు చాలా బాగా. స్నాక్ ఐటమ్ కింద పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అండి. ఎవరైనా సరే, అసలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఆకుకూరలు ఇట్లా చేసి పెడితే. ఇంకా కావాలంటే మనం వేరే అసలు మీకు ఓపిక ఉంటే ఇంకా మెంతికూర అలాంటి ఆకులు ఉంటాయి కదా, ఏ ఆకులు ఆకులు వేసి కూడా చేసుకోవచ్చు. ఇంకా అన్ని ఆకులు వేస్తాం కాబట్టి ఇది మొత్తం ఆకుకూరల బజ్జీ. అవును, మనం తీసుకున్న కావాల్సిన పదార్థాలు అన్ని కూడా దానిలో మిక్స్ చేసాం కదా. ఇప్పుడు చిన్న చిన్న బజ్జీలా చేస్తున్నారు. అవి వేగేలోపు మంచి టిప్స్ ఏమైనా చెప్తారా? ఒకటి బ్యూటీ టిప్ చెప్తానండి. ఓకే, అందరిలలో ఇప్పుడు అలోవేరా చెట్టు అయితే ప్రతి ఒక్కరిలో మొక్కలు ఉంటున్నాయి కదా, అలోవేరా మొక్క కొంచెం చిన్న పీస్ కట్ చేసి వెనక ముందు అది తీసేసిన తర్వాత తొక్క లోపల గ్రీన్ కలర్ పెచ్చి తీసేస్తే లోపల జెల్ లాగా వస్తుంది కొంచెం. అవును, వైట్ కలర్. ఆ జెల్ మొత్తం కొంచెం నుజ్జు నుజ్జు చేసి దాంట్లో కొంచెం రోజ్ వాటర్ను, తేనె, కొంచెం రోజ్ వాటర్, తేనె, తేనె ప్లస్ కొంచెం పసుపు పొడి. అంటే మనం ఇంట్లో మనం కొన్న పసుపు కాకుండా, ఓకే, మనము పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఇంట్లో దొరుకుతూ ఉంటాయి, అది కొంచెం గ్రైండ్ చేసి స్పెషల్లీ అదే వేయాలన్నమాట. వేసి రోజు మొహానికి పెట్టుకుంటే చక్కగా మంచి కలర్ వస్తుంది. నల్ల మచ్చలు అట్లాంటివి, పింపుల్స్ ఉన్న పిల్లలు, మార్క్స్, ఇప్పుడు మార్క్స్ పోవాలంటే చాలా మంత్స్ అవుతుంది అండి. అది బాగా పిల్లలకి ఎక్కువ వస్తున్నాయి కదా పింపుల్స్, అవి అట్లా గిల్లేస్తుంటారు, అది నల్ల మచ్చలు అయిపోతున్నాయి కదా, దానికి ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, సరే హైలో పెట్టమంటారా?
చక్కగా గ్రీన్ కలర్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా అవునండి ఆకుకూరల బజ్జీలు కదా ఇది వేగడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది కదా ఆ ఒక 2 3 నిమిషాలు ఆల్్రెడీ సిమ్ లో కొంచెం కుక్ చేసాం తర్వాత కొంచెం హై లో పెట్టాము ఒక 2 మినిట్స్ లో మంచి కలర్ వచ్చేస్తుంది 2 3 మినిట్స్ లో మంచి కలర్ వస్తుందండి ఓకే లైట్ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది కదండి తీసుకుందామా తీసేసుకుందాం ఓకే కొంచెం ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా టిష్యూ పేపర్ లో వచ్చేస్తుంది ఆయిల్ ప్రెక్కు అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి తినడానికి మనం టిష్యూ లేవేసేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది పీల్ చేస్తుంది మరి ఆకుకూరల బజ్జీల్ని చక్కగా డెకరేట్ చేసుకుందామండి కీరా దోసకాయతో కీరాతో కీరా కూడా మంచి చల్వండి కీరా చాలా అసలు సమ్మర్ లో అయితే రోజు తిన్నా చాలా మంచిదండి కీరాతో కీరా ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకుంటే మన బాడీలో వాటర్ కూడా లాగేస్తుందండి సన్నగా అయ్యే వాళ్ళకి ఇది ఒక టిప్ ఓకే ఇది తెలియకుండానే మంచి టిప్స్ అనే చెప్తున్నారు కొంచెం ఆనియన్స్ వీటి పైన వేద్దాం ఎందుకంటే ఆనియన్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిదండి మోకాళ్ళ నెప్పులు కనియాలంటే ఆనియన్స్ లో ఐరన్ ఉంటుంది కదా ఓకే చాలా మంచిది వేడి వేడి ఆకుకూరల బజ్జీలు వేడి వేడి ఆకుకూరల బజ్జీలు రెడీ అనుష టేస్ట్ చేసు తప్పకుండాని మరి ఇవి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను ఆకుకూరల బజ్జీలకు కావాల్సిన పదార్థాలు శనగపిండి చుక్కకూర పాలకూర తోటకూర పచ్చిమిర్చి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు తినే సోడా ఆకుకూరల బజ్జీలు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఆయిల్ వేయాలి అది వేడయ్యే లోపు బౌల్ తీసుకుని అందులో శనగపిండి ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి తినే సోడా వేసి పాలకూర చుక్కకూర తోటకూర కొంచెం నీళ్లు వేసి బాగా కలపాలి ఇప్పుడు వేడైన ఆయిల్ లో ఆకుకూరల మిక్స్ ను చిన్న చిన్న బజ్జీలుగా చేసి ఆయిల్ లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కీరాతో ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేయాలి అంతే వేడివేడి ఆకుకూరల బజ్జీలు ఈవినింగ్ స్నాక్ గా తినడానికి రెడీ ఆకుకూరల బజ్జీలు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఆనియన్స్ తో సహా తీసుకుంటాను సద్గుణగారు మా సకులు కోసం మంచి ఐటమ్ చేసి చూపించినందుకు థాంక్యూ వెరీ మచ్ అండి థాంక్స్ అండి చూసారు కదా సకులు ఆకుకూరలన్నీ కూడా మిక్స్ అయినాయి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మరి రేపు వంటల సందర్భంలో మరొక వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్తే నమస్తే